ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ హెడ్టెక్ ఈ వీడియోలో ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ లో ఇది వీడియో ఓకేనా ఏప్రిల్ మేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని నేను కంప్లీట్ చేస్తాను ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ముప్పై నాలుగవ ఫోర్స్ బిలియనీర్ లిస్ట్ అనేటువంటిది ఏప్రిల్ తొమ్మిది రెండు వేల అయినా విడుదల అవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ అనేటువంటి ఒక దినపత్రిక ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్స్ కుబేర్లు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది ఇది ముప్పై నాలుగో సారి అనమాట ఈ విధంగా విడుదల చేయడము దీంట్లో మనకు టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరు అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి జెబ్ బెసోస్ గారు ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్ లో మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి గేట్స్ ఉండడం జరిగింది అదేవిధంగా మనకు పదిహేడవ స్థానంలో రిలయన్స్ సంబంధించినటువంటి ముఖేష్ అంబానీ గారు ఈ లిస్ట్ లో ఉండడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది బెజోస్ సెకండ్ ప్లేస్ లో బిల్ గేట్స్ అండ్ మనకు సెవెంటీన్త్ ప్లేస్ లో ఉన్నది రిలయన్స్ ముఖేష్ అంబానీ చూసినట్లయితే ఇటీవల ఏప్రిల్ ఆరు టూ థౌసండ్ ట్వంటీ నా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అనేటువంటి ఉండడం జరుగుతుంది దీని పేరు ఏం పేరు అంటే నాస్కం అని షార్ట్ కట్ లో పిలుస్తాము నాస్కం అంటే ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి కదండి ఇవన్నీ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాయి అనమాట ఈ అసోసియేషన్ కి చైర్మన్ వైస్ చైర్మన్ ను ఇటీవల ఏప్రిల్ ఆరున నియమించడం జరిగింది చైర్మన్ వచ్చేసి యుబి ప్రవీణ్ రావు గారు అదేవిధంగా వైస్ చైర్పర్సన్ వచ్చేసి రేఖా మీనన్ గారు ఓకే నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవము దీన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడు నిర్వహించడం జరుగుతుంది సో ఈ యొక్క రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే సపోర్ట్ నర్స్ అండ్ మిడ్ వైఫ్స్ అనేటువంటిది దీని యొక్క థీమ్ సో ఇక్కడ మిడ్ వైఫ్స్ అంటే మంత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మంత్ర సానులు అదేవిధంగా నర్స్ కి సపోర్ట్ చేయండి అనేటువంటిది ఈ ఇయర్ థీమ్ ఓకే నెక్స్ట్ కఫాలి వర్మను పెప్సికో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది గ్రూప్ డి పరంగా ఇంపార్టెంట్ ఎగ్ బిట్ అనమాట ఇది సో ఇటీవల పెప్సికో కంపెనీ ఏ మహిళా క్రికెటర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది అడుగుతారు సో ఎవరు అంటే షెఫాలి వర్మ షఫాలి వర్మ ఏ క్రీడకి సంబంధించినటువంటి ప్లేయర్ క్రికెట్ ఈమె అతి చిన్న వయస్కు అనమాట వరల్డ్ కప్ ఆడిన మహిళా జట్టు లో ఓకేనా నెక్స్ట్ బుక్ చూసినట్లయితే మెమొరీస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక నావెల్ ఒక పుస్తకము దీన్ని ఎవరు రచించారంటే మనకు హాలీవుడ్ నటుడు అనేటువంటి జిమ్ క్యారీ అదేవిధంగా డానా వసోన్ అనేటువంటి ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది బుక్ పేరు మెమోరీస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఆక్సర్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక కంపెనీ దీని యొక్క ఎండిసిఓగా పరాగరాజ భారతి గారిని ఇటీవల నియమించడం జరిగింది ఓకే ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఎండిసిఓ ఎవరు అడుగుతారు గ్రూప్ డి ఇంపార్టెంట్ బిట్ పరాగ్ రాజా భారతి నెక్స్ట్ అనేటువంటిది ఒక మొబైల్ డాక్టర్ బూత్ అనమాట సో మొబైల్ డాక్టర్ బూత్ అంటే ఇది దేనికి సంబంధించినటువంటిది అంటే కరోనా పేషెంట్ వచ్చినప్పుడు ప్రతిసారి కరోనా పేషెంట్ తో వెళ్ళాలంటే డాక్టర్ ఎక్విప్మెంట్ ధరించి లోపలికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ యొక్క బూత్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అతని సైడ్ మనకు కరోనా పేషెంట్ ఇతర సైడ్ డాక్టర్ ఉండి ఇద్దరి మధ్య సంభాషణ అనేటువంటి నడవడం జరుగుతుంది సో దీన్ని ఎవరు తయారు చేస్తారంటే వెస్ట్ సెంట్రల్ రైల్వే కోచ్ రిహబిలిటేషన్ వర్క్ షాప్ వాళ్ళు తయారు చేయడం జరిగింది ఎక్కడ ఉందంటే ఇది మధ్యప్రదేశ్ భూపాల్ నగరంలో ఉంది ఈ బూత్ కి చెరాక్ అనేటువంటి పేర్ పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్ ఏమడుగుతారంటే చెరాక్ అనేది ఒక మొబైల్ డాక్టర్ బూత్ ఒక మొబైల్ అప్లికేషన్ లేదంటే ఒక అంటే ఈ బట్టలు వేయడానికి ఉపయోగించేది లేదంటే ఇంకో ఆప్షన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో రైట్ ఆన్సర్ వచ్చేసి కోవిడ్ నైన్టీన్ పరంగా మాట్లాడితే చెరాక్ అనేటువంటిది ఒక మొబైల్ డాక్టర్ బూత్ ఓకేనా నెక్స్ట్ క్రికెటర్స్ అలనాక్ టూ థౌజండ్ ట్వంటీ ఎడిషన్ సో ఇది విజన్ క్రికెటర్స్ అల్మ్నాక్ టూ థౌజండ్ ట్వంటీ ఎడిషన్ దేనికి సంబంధించినటువంటిది అంటే ఈ యొక్క ట్వంటీ ట్వంటీలో ఎవరైతే మంచి క్రికెటర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళను ఇప్పుడు ఈనాడుకు ఏదైతే సండే మ్యాగ్జిన్ వస్తుందో ఆ విధంగా క్రికెట్ కి సంబంధించినటువంటిది విజన్ అనేటువంటిది మ్యాగ్జిన్ అనమాట దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సపరేట్ ఆర్టికల్స్ రాస్తారు ఈ ఇయర్ దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేశారంటే విజన్ క్రికెటర్ అల్మనక్ వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేశారు ఎవరిని సెలెక్ట్ చేశారంటే ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి బెన్ స్టోక్స్ ని ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎలిస్ పేరిని మేల్ ఫీమేల్ విభాగాలలో బెస్ట్ క్రికెటర్స్ గా అభివర్ణించడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ ఇంకో పుస్తకము ద ఆర్ట్ ఆఫ్ హర్డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలినా ట్రంప్ అనేటువంటిది పుస్తకము దీనిని రచించింది ఎవరు అంటే మేరీ జోర్డన్ గారు మేరీ జోర్డన్ గారు ప్రముఖ జర్నలిస్ట్ అదేవిధంగా సినీ న్యూస్ యాంకర్ అనమాట సో ఇది పుస్తకం పేరు ద ఆర్ట్ ఆఫ్ డీల్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలినా ట్రంప్ రచించింది ఎవరు మేరీ జోర్డెన్ నెక్స్ట్ ర్యాంకింగ్స్ ఫీఫా అనేటువంటిది ఫుట్బాల్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఫీఫా ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఈ యొక్క ఫీఫా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఫుట్బాల్ వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి ఫుట్బాల్ ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరుగుతుంది సో ఈ ఇయర్ లో రిలీజ్ చేసిన ర్యాంకింగ్ ప్రకాశం ప్రకారం మనకు మొదటి స్థానంలో ఉన్నది బెల్జియం సెకండ్ ప్లేస్ లో ఫ్రాన్స్ థర్డ్ ప్లేస్ లో బ్రెజిల్ అండ్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి నూట ఎనిమిది ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫిఫా హెడ్ క్వార్టర్స్ ఉందంటే జూరి స్విట్జర్లాండ్ ఇంత ముందుకు బిట్ అడిగారు లో సేమ్ బిట్ ఇదే బిట్ అడిగారు అడిగారు సో గుర్తుంచుకోండి అండ్ ఫిఫా ఫిఫా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకు గియానీ ఇన్ఫాంటినో గియానీ ఇన్ఫాంటినో నెక్స్ట్ ప్రపంచ హోమియోపతి దినోత్సవము దీన్ని ఏప్రిల్ పదిన నిర్వహించుకుంటాము టూ థౌజండ్ ట్వంటీ యొక్క థీమ్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ద స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇన్ పబ్లిక్ హెల్త్ అనేటువంటిది దీని యొక్క థీమ్ నెక్స్ట్ భారత్ పడే ఆన్లైన్ అనేటువంటి వెబ్సైట్ ను ప్రారంభించిన వాళ్ళు ఎవరు అడుగుతారు ఎవరు ప్రారంభించారంటే యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అనేటువంటి రామ్ పోఖ్రియాల్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చెప్పేది ఎంపీఎల్ ఎంపీఎల్ ఫుల్ ఫామ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ ఇది ఏం చేస్తుందంటే ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించారంటే ఒకరు తమన్నాను రెండు విరాట్ కోహ్లీని దీని యొక్క అంబాసిడర్ గా నియమించడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి గ్రూప్ డి వాళ్ళు నెక్స్ట్ డిటెల్స్కోప్ ఈ డీటెయిల్స్ కితే స్కోప్ ఏం చేస్తుంది అంటే కోవిడ్ సందర్భంగా దీన్ని కనుగొనడం జరిగింది కొంత దూరం నుంచే మనకు అంటే పర్సన్ తగలకుండానే ఆ డీటెయిల్ స్కోప్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది గుండె యొక్క ప్రతిస్పందనలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఎవరు కనిపెట్టారంటే ఐఐటి బాంబే వాళ్ళు కనిపెట్టడం జరిగింది నెక్స్ట్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ పదకొండు ఓకే గుర్తుంచుకోండి నెక్స్ట్ జాతీయ పెంపు జంతువుల దినోత్సవం ఎప్పుడు అంటే అది కూడా ఏప్రిల్ పదకొండు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేటువంటి డే ఎప్పుడు అంటే ఏప్రిల్ పన్నెండు ఓకే ఇవి ముఖ్యమైన దినోత్సవాలు నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ క్లినికల్ ట్రయల్ ప్లాస్మా థెరపీని ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ ఓకే సో ప్లాస్మా థెరపీ అంటే ఆల్రెడీ కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళ నుంచి రక్తం సేకరించి దాంట్లో ఉన్నటువంటి ప్లాస్మాని తీసుకొని ఇప్పుడు కోవిడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళలో ప్రవేశపెట్టి ట్రీట్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట ఇది ప్లాస్మా థెరపీ అంటారు సో ఈ దీని క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ధర ఇవ్వండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్